వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో పట్టణ సిఐ రవీంద్రరావు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని రైతుల ఖాతాల్లో ఉన్న రుణమాఫీ గాని రైతు బంధు గాని టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని లేదా ఫోన్ చేయగానే ఏదైనా ఓటీపీ చెప్పమని గాని అడిగితే సహకరించవద్దని, తక్షణమే ఆ నంబర్ పోలీస్ స్టేషన్ కు ఇవ్వాలని కోరారు. అటువంటి కేసు ఈరోజు మా పరిగణంలోకి వచ్చిందని, ఒక రైతు ఖాతాలో 95,000 ఉండగా వారికి ఫోన్ చేసి మరీ ఆ ఖాతాలోని డబ్బులు మాయం చేసినట్టు తెలిపారు. కావున ప్రజలు, రైతులు ఈ సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలని కోరారు. దాన్ని పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గాంజా వ్యాపారులపైన కూడా పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి గాంజా వాళ్ళు, కుడుంబ అమ్మే వాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాము, మరియు అట్లా చేయకూడదని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంకొక సూచన, అంటే కొద్ది జరుగుతున్న ఈ మధ్యకాలంలో జరిగిన ఇష్యూస్ ఏంటంటే, మనకు సైబర్ క్రైమ్స్ ఎక్కువగా మన పోలీస్ స్టేషన్స్కు మనకు వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే సైబర్ నేరగాలు ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా చేసుకొని మీకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ పైన ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీకు రైతు రుణమాఫీ మీకు అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మేము ఒక లింక్ పంపిస్తాము, లేదా ఒక ఏపీకి యాప్ పంపిస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని అంటారు. దాన్ని మీరు 80% డౌన్లోడ్ చేసినా దాంట్లో మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ అన్ని వెంటనే వెళ్ళిపోతాయి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని ఏపీకి యాప్స్ కానీ, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎవరన్నా కాల్ చేసినా, అలా కాకుండా ఇంకా వాళ్ళ తెలివిది స్పామ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే సరిపోతుంది, మీ యొక్క డబ్బులు అనేది పోతాయి. నాకు ఈరోజు ఒక కేసు కూడా ఒకటి రిపోర్ట్ అయింది, మా నోటీస్కి వచ్చింది. విజ్ఞాపర్ సంబంధించిన ఒక రైతు, పాప ఆయన అకౌంట్లో 96,000 రూపాయలు డబ్బులు ఉంటే జస్ట్ స్పామ్ కాల్ వచ్చింది, ఆయన లిఫ్ట్ చేసినట్టే, లిఫ్ట్ చేయడంతో లిఫ్టే కట్ అయిపోయింది. దాంట్లో ఆయన అకౌంట్లో ఉన్న 96,000 వెళ్ళిపోయినాయి, డబ్బులు డిడక్షన్ అయిపోయినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొందరు అయింది, బ్యాంకు సంబంధించిన లోగోస్ పెట్టుకుంటారు, ఆంధ్ర బ్యాంకులో కానీ, ఎస్బీఐ బ్యాంకులో కానీ, ఐసీఐ బ్యాంక్ లోగోస్ పెట్టుకొని బ్యాంకు వాళ్ళని కానీ నమ్మించి మీకు ఫోన్లు చేయడము లేదా యాప్ పంపించేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నారు. ఏదైతే మనకు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లేదా ఇంకేమైనా ఉంటే వాటిని చేసుకుంటే వీళ్ళు తొందరగా నమ్ముతారని చెప్పి సైబర్ నేరగాళ్ళు జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళ స్వలాభం కొరకు వీళ్ళు గుట్కా ఈ అంబర్లు అమ్మడం వల్ల ప్రజలకు దానివల్ల హెల్త్ ఇష్యూస్ పరంగా చాలా ఇబ్బందికరంగా చాలా లాస్ జరుగుతుంది. అది గుట్కాలు అంబర్లు తినడం వల్ల నోటి క్యాన్సర్ కానీ, లంగ్స్కి సంబంధించిన క్యాన్సర్ కానీ అవి కానీ వస్తున్నది. కాబట్టి మీ స్వప్రయోజనాల కొరకు మీరు దాన్ని తీసుకొచ్చేసి బయట దాన్ని చేయడం వలన ప్రజలు కూడా చాలా అనారోగ్యానికి గురైపోయి వారి యొక్క హెల్త్ ఖరాబ్ అయిపోయి చేస్తుంది. కాబట్టి వ్యాపారులతో కూడా ఈ యొక్క నిషేధిత గుట్కాలు కానీ అంబర్లు